నాకు వెకి నచ్చలేదు నాన్న. ప్రతి దానిలో గెలవాలనుకోవడం, మొండితనం. వాడు ఇంకా మారలేదు నాన్న, ఇరిటేట్ చేస్తున్నాడు. ముందెవరు మొదలు పెట్టారు చెప్పు. ఒక్కసారి ఆ అద్దాన్ని చూడరా, మనం నవ్వుతూ చూస్తే అదే నవ్వుతూనే ఉంటుంది, మనం కోపంగా చూస్తే అది కోపడుతుంది. మనుషులు కూడా అంతే. నువ్వు ఎప్పుడు అంటావు కదా, మనం వేధిస్తే అదే మనకు తిరిగి వస్తుందని. ఇది కూడా అంతే. నేను నిన్నేం ఫోర్స్ చేయటం లేదు. నా కోసం ఒక్కరోజు, జస్ట్ వన్ డే విక్కీని పాజిటివ్గా చూడు. అప్పుడు కూడా నువ్వు ఇలాగే ఫీల్ అయితే నీ ఇష్టం. జరిగినవన్నీ మర్చిపోదాం. ఈ ఏడిపించి కూడా అలవి వద్దు. లెట్స్ బి ఫ్రెండ్స్. చాలా అందంగా ఉన్నావు. ఇదిగో ఇలాంటివే వద్దు. నిజం చెప్తున్నాను, యు లుకింగ్ అసమ్. చీరలేని చిరాకు గాని కూడా బట్ చీరలో నువ్వు చాలా బాగున్నావు. నా వల్ల ఏమైనా బాధపడుంటే ఐమ్ సారీ. యాక్సెప్టెడ్ అండ్ రిఫ్లెక్టెడ్ ద సేమ్. విక్కీని ప్రియా గదిలోకి తెస్తుంది, నేను గడేస్తాను, నువ్వు ముసుకేసి. అలాగే దీంతో ఒక దెబ్బేశానంటే వాడు అమ్మాయి గారు కోఆపరేట్ చేస్తానంటారా? ఎవరి కోసం చేస్తుందిరా, పగ తంది ప్లాన్ మంది, డెఫినెట్ గా చేస్తుంది. అయితే పదండి. అదేంటయ్యా, మీరు ప్లాన్ చేయకుండా అమ్మాయి గారు అబ్బాయి గారిని తీసుకొస్తా ఉన్నారు? ఒరే ప్రేమలోనే కాదురా, పగలోనూ మనసులు మాట్లాడుకుంటాయి. హాయ్ బాబీ. నీకు విక్కీకి ఈ రోజు నుంచి ఫైట్స్. ఓకే, సెండ్ మీ ద మెయిల్. అదేంటయ్యా, మీరు అంత కట్టు కొట్టినా పందిరి మంచాలని నిలబడి ఉన్నాడు. కొట్టింది జల్సా కిషోర్ రా, మైండ్ బ్లాక్ అయి బ్రెయిన్ ఫ్రీజ్ అయి ఉంటుంది. ముసుగేసి కొట్టడం మగోళ్ళ లక్షణం కాదురా, ముసుగు తీసి కుమ్ముతా తీయరా ముసుగు. ఎవరో అనుకుని నిన్ను కొట్టా, ఇట్స్ ఎ మిస్టేక్ ఆఫ్ ఐడెంటిటీ. పడేసావేంటి? ఏ మనిషి అనేవాడు అసలు మిస్టేకే చేయడా? ఏంటయ్యా ఇంత ఫ్రెష్గా ఉన్నారు? ఫ్రెష్గా ఉన్నానా? వాణ్ణి ఒక్క చోట కొట్టొద్దన్నాను రా, కొట్టాడ్రా. వికీ, అదే మన స్కూల్, గుర్తుందా నీకు? యా ఎందుకు గుర్తులేదు? స్కూల్ అంటే నాకు గుర్తొచ్చింది మన లెక్కల మాస్టర్. ఓ గాడ్, హీస్ అ నైట్మేర్. చిన్నప్పుడు టేబుల్ సరిగ్గా చెప్పకపోతే చెయ్యి వెనక్కి తిప్పి మరీ బెత్తంతో కొట్టేవాడు. ఆ బండగోపిగాడు మాత్రం కొట్టుకోమన్నట్టు ఆయనకి చేయించి నీకు సైడ్ కొట్టేవాడు, గుర్తుందా? ఐ రిమెంబర్. స్పెషల్లీ మై క్రికెట్ టీమ్, అందరూ పెద్ద అయ్యాక సచిన్ లో అవుదాం అనుకున్నాం. అందరూ ఒకసారి కలిస్తే భలే ఉంటుంది కదా. నమస్తే అంకుల్. నమస్కారం అమ్మా. ఇతనెవరమ్మా? నమస్కారం పెట్టలేదు. వికీ ఆనంద్ అంకుల్ కొడుకు, అండ్ హి సుబ్బారావు గారు వెటర్నరీ డాక్టర్. ఓహో, నువ్వేనా ఆస్ట్రేలియాలో ఉన్నావన్నారు? మా ఆవిడ కూడా ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు. ఈ మధ్య సాఫ్ట్వేర్ డౌన్ అయిపోయింది, ఉద్యోగం ఊడిపోయేటట్టు ఉందని అన్న అన్నాడు. అసలు నీకు ఉద్యోగం చేయవలసిన కర్మే వచ్చిందిరా? మన దాణా షాప్లో ఏసీ కంప్యూటర్ పెట్టేస్తాను, వచ్చేయమన్నాను. అన్నట్టు నాకులాగా మీ నాన్నకి వ్యాపారాలు లేవు కదా. పాప నీ పరిస్థితి ఏంటంటావు? తనకు పరిస్థితి రాదులేండి అంకుల్. తను వీడియో గేమ్స్ తయారు చేస్తాడు, ఒక్కటి వర్కౌట్ అయితే ఇలాంటి దానా షాప్ లో వెయ్యి కొనొచ్చు.
రే మావా నీ ఫిగర్ రా త్వరగా పదవికి వెళ్దాం ఏంటి మీ ఇంట్లో పేలు చూపులు అంట కదా కాంపిటీషన్ ఊగం చేసుకుంటున్నావు అండి ఆ నువ్వు చేసుకోలే ఒకవేళ చేసుకున్నావు అనుకో సంపెత్తను కమ్ లెట్స్ గో హూ ద హెల్ ఇస్ హి కత్తిసిన మా లోకల్ 5 ఇయర్స్ నుంచి లవ్ నన్ను కాదని ఎవడైనా వచ్చాడు అనుకో కత్తిచ్చుకొని కంగాలు కంగాలు చేస్తా అబ్బా ఏం చేస్తున్నావు వికి ఏడుస్తున్నాడు కదా ఇప్పుడు కొట్టించానని పగపడతాడు ఓ ఓ రైట్ రైట్ ఏం చేస్తున్నావు పగపడతాడు అంటున్నావు కదా సిటీకి తీసుకెళ్లి చంపేస్తాను ఓ నాయనా చంపేసుకోండి వెయిట్ సార్ నువ్వు ఇంకో వారం దాకా సిటీకి వెళ్ళావు ఈ లోగా తప్పించుకుని వచ్చి నన్ను ఏమన్నా చేస్తే పాపం ఇది ఇంకా ఇరికి చేస్తుంది ఓ ఓకే ఈ ఊర్లోనే ఉన్న పాడుబడి బాగుంటే చెప్పు చంపేసి అందులో పడేస్తాను గురుగారా చంపేసుకోండి సార్ బాబు హలో హలో గురుగారు మాస్టర్ ఏమండే మాస్టర్ సార్ ఏమండే బావిలో పడి చచ్చిపోతే బాగుండదు సార్ మాస్టర్ ఏమండే ఇంకెప్పుడు తప్పు చేస్తారు సార్ దళ్ళ పెడతాను సార్ బామ్మ బావ వచ్చేసినట్టు హలో మాస్టర్ గురుగారు ఏమండే చూడాలింగ్ నీకు నచ్చిన అమ్మాయికి ప్రేమిస్తానని చెప్పే హక్కు నీకెంత ఉందో నువ్వు నచ్చకపోతే రిజెక్ట్ చేసే హక్కు వాళ్ళకి అంతే ఉంది ఆయన నువ్వు ఇలా బెదిరించి డామినేట్ చేసి అమ్మాయిని దక్కించుకోవాలని చూస్తే ఆ లవ్ ఎక్కువ కాలం ఉండదు ఎందుకంటే ప్రేమ అనేది ఇద్దరు ఈక్వల్స్ మధ్యన జరిగేది నిన్ను ఇష్టపడే అమ్మాయి కూడా ఎవరొకరు ఉంటారు గో థ్యాంక్ యూ సార్ గుడ్ లక్ చలో నాకు ఎముడవుతాడు వీడిని ఏదో ఒకటి చేసేయాలి అంటే విక్కి బాబుని చంపేశారా అయ్యా చంపటం ఎంతసేపు రా వన్ మినిట్ జాబ్ కానీ వాడు నేనెందుకు బతుకున్నానా అని జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడ్చా చేయాలరా నోట్లో గుడ్డలు కుక్కి కట్టేసి వారం రోజుల పాటు కొడుతూనే 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 ఉంటాను రా ఎప్పుడు వచ్చా మామయ్య నువ్వు కింద పడి పంది పిల్లలా దొర్లుతూ కాళ్ళతో కొట్టుకుంటున్నావు చూడు అప్పుడు వచ్చాను రా వాడు నన్ను కొరడంతో ఆడుకుంటే నీకెందుకు రా దానందం బండనాయాల మావయ్య నన్ను బండనాయాల అనొద్దు మావయ్య మరి ఏమనాలరా ప్యాంటు షర్ట్ వేసుకున్న దున్నపోతులో ఉన్నావు నిన్ను బండనాయాలకి తింగరనాయాల అనాలరా బండనాయాల 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 ఇక్కడి నుంచి ఈ ఏరియా నాది నీ కళ్ళు గాని చెవులు గాని మాట గాని చూపు గాని ఇటువైపు పడితే హాయ్ రా హాయ్ ఎలా ఉందిరా అమ్మాయి గుడ్ ఓకే చెప్పేసినట్టేనా ఎస్ చెప్పలేదు అలాగని నో అని చెప్పడానికి రీజన్ ఏం లేదు మన ప్రాజెక్ట్ గురించి కొత్త కంపెనీ వాళ్ళు ఏమన్నారు ఏంటిది ఏంటిది కంపెనీ ఇక్కడ పెడతానన్నాడుగా ఇండియాలోనే సెటిల్ అయిపోతానన్నాడుగా ఇప్పుడు ఎవడో పిలిచాడని ఆస్ట్రేలియా వెళ్ళిపోతానంటావేంట్రా డాడ్ ఆఫర్ ఇచ్చింది చిన్న కంపెనీ కాదు ప్రాజెక్ట్ అయ్యేదాకా శాలరీస్ ఇస్తారు తర్వాత ప్రాఫిట్లో షేర్ కూడా ఇస్తారు వాడిచ్చేదేంట్రా ఎరా మనం సంపాదించుకోలేమా కావాలంటే బ్యాంక్ లోన్ తీసుకొని కంపెనీ ఇక్కడే పెట్టొచ్చు కదా అది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదు ఇప్పుడు ఏమంటావరా నువ్వు చెప్పినట్లు అన్ని జరగాల అరే వై డోంట్ యు అండర్స్టాండ్ అది కాదురా నువ్వు ఇండియాలోనే సెటిల్ అవుతావని కదా మేమందరం కలిసి దిస్ ఇస్ మై డ్రీమ్
మై లైఫ్ డ్రీమ్ అంట డ్రీమ్ పెద్ద వీడికే ఉంది డ్రీమ్ మూడేళ్లదే ఉంది అంకుల్ ఇట్టే గడిచిపోతాయి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం కన్నా ఇంపార్టెంట్ ఏ ఉంటుంది అంటే ఎవరికైనా నచ్చింది చేస్తేనే కదా ఆనందం అని ఇక్కడున్నావా నీకోసం ఇల్లంతా ఎత్తుతున్నాను వాట్ ఆర్ యు డూయింగ్ హియర్ ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు నాకు మా అమ్మ ఇక్కడే అన్నం తినిపించేది కబుర్లు చెప్పేది హోంవర్క్ చేయించేది ఐ లవ్ దిస్ ప్లేస్ మా అమ్మ జ్ఞాపకాలన్నీ ఇక్కడే ఉన్నాయి అందుకే ఆ రోజు నిన్ను తాగొద్దన్నాను కూల్ అమ్మకి డాన్స్ అంటే చాలా ఇష్టం అందుకే తను లేకపోయినా నేను డాన్స్ కంటిన్యూ చేస్తున్నాను నీకు డాన్స్ అంటే ఇష్టమేనా పబ్లో డాన్స్ అంటే ఓకే ఎనర్జీ ఉంటుంది ట్రెడిషనల్ డాన్స్ ఇష్టం ఉండదు ఓకే హ్యాపీ బర్త్డే అమ్లు ఓహో సారీ 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 హ్యాపీ బర్త్డే ప్రియా నీ ఫేస్ లో ఈ సర్ప్రైజ్ చూడడానికి ఈ ఎంఎంఎస్ ఇచ్చాను డైరెక్ట్ గా వచ్చి హ్యాపీ బర్త్డే చెప్తే థ్యాంక్స్ చెప్తావు బట్ ఇది ఒక మెమరీ అవ్వాలి అందుకే థ్యాంక్ యూ పక్కనేగా ఉన్నా ఇది ఎప్పుడు ఇచ్చా నా ల్యాప్టాప్ లో ఫెసిలిటీ ఉంది మనం మెసేజ్ రికార్డ్ చేసి టైం సెట్ చేస్తే మనం ఎక్కడున్నా సరే ఆ టైం కి ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది నేను ఒక అమ్మాయితో ఇంతసేపు మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం ఐ డోంట్ నో వై నీతో మాట్లాడిన టైం తెలియట్లేదు ఇవాళ నుంచి ఇది నీ ప్లేస్ కూడా కావాలంటే తాగొచ్చు నీకు ఇంత ఇంపార్టెంట్ ప్లేస్ అని తెలిసే కూడా నెవర్ హే బర్త్డే పార్టీ అక్కడ అందరూ ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు బయటికి రండి లేకపోతే వెళ్ళిపోతా ఓకే నేను నిజంగానే వెళ్తున్నాను పదవికి వెళ్ళిపోదాం ఏం కాలేదు నాతో పెట్టుకుంటారా అల్లరి పిల్ల మీ ఇల్లు చాలా బాగుంది ఇది మా ఇల్లు కాదు బాబు ప్రియది మేమందరం అనాథరం వాట్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా పిల్లలు తరివేసిన తల్లిదండ్రులు తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు బతుకంతా పిల్లల కోసం కష్టపడితే ఇప్పుడు సంపాదన లేదని వదిలివేయబడ్డ ముసలాళ్ళు చావలేక బతికే అనాథల ఆకలి అందరికీ అర్థం కాదు బాబు అది ప్రియ అర్థం చేసుకుంది మా అందరినీ ఒక చోట చేర్చి పిల్లలకి తల్లిదండ్రులను ఇచ్చింది వాళ్లకు తోడుగా మమ్మల్ని ఇచ్చింది మమ్మల్ని ఒక కుటుంబంలా మార్చి గౌరవంగా బతికేలా చేసి జీవించడానికి తోటనిచ్చింది బాబు ఇప్పటి వరకు నా బర్త్డే అంటే నా అన్న నేను ఆర్ఫనేజ్ అంతే ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం సడన్గా నా ప్రపంచం
చాలా అందంగా మారిపోయినట్టు అనిపిస్తుంది. నీ ప్రపంచం ఎప్పుడు అందంగానే ఉంటుంది. ఐ మీన్ ఇట్. నేను పేరుకు ఆస్ట్రేలియాలో ఉంటున్నాను కానీ నా ఇల్లు, ఆఫీసు, ఫ్రెండ్స్, పబ్స్ తప్ప నాకు వేరే వరల్డ్ లేదు. కానీ నీకలా కాదు. ఈ ఆర్ఫనేజ్ హోమ్, ఈ గుడి, నీ విలేజ్ అన్నిటితో నీకు బంధం ఉంది. నీ వరల్డ్లో ఒక లైఫ్ ఉంది. యు హావ్ స్టోరీ టు టెల్ ఆన్ ఎవ్రీథింగ్. ఇన్ ఫ్యాక్ట్ ఐ రియలీ లైక్ యువర్ వరల్డ్. అయ్యా విక్కీ బాబు వస్తుండు, మన బ్యాచ్ ఎక్కడా? కళ్ళు మూసి తెరిచేలోపు వస్తారు, రెప్ప మూసి తెరిచేలోగా వేసేస్తారా? ఒక్కసారి ఆలోచించండి, అంత రిస్క్ అవసరమా మనకి? మనకి 0.1% కూడా రిస్క్ లేదురా. అరే అయ్యా వెహికల్స్ వచ్చిన పడుతున్నాయి, ఎన్ని వెహికల్స్ వచ్చినాయి చూడు. రెండు వెహికల్స్ వచ్చినాయి. డాన్సిన్ దిగాడా? కత్తిసీన్ దిగాడు. కత్తిసీన్? ఆడెందుకు వచ్చాడరా? ఒక్కడిని చూసి డిక్కీ లేడం కదరా ఇప్పుడే. ఈడెవడో తెలుసా? హనుమాన్ జాన్ సార్ ఓనర్. పెక్కెట్టడానికో పిచ్చెక్కిపోద్ది. వీడు దెయ్యాలు దెబ్బ కుస్తీ ఫైటర్. తొడగొట్టాడనుకో చెవుడు వచ్చాడు. వీడు మా విలేజ్కే వరల్డ్ ఫేమస్. కొట్టాడనుకో బాడీ బొక్కలాడిపోద్ది. డార్లింగ్ మీకు అర్జెంట్ పనులేం లేవు కదా? ఒక 2-3 నెలలు హాస్పిటల్ బెడ్ మేయించి లేకపోయినా మీకేం ప్రాబ్లం లేదు కదా? అబ్బా అంతలా కొట్టేస్తావా? నేను కొట్టను. నువ్వు కొట్టవా? ఇంకెవరు కొడతారా? ఎవరు కొడతా? చూస్తారట కొట్టండి. నన్ను కొడతావట? సారీ అమ్మా, నన్ను అయ్యా మన బ్యాచ్ వచ్చింది. అరే వాళ్ళు వచ్చేది ఆణ్ణి కొట్టడానికి కాదురా, నన్నేసేయడానికి రా. అయ్యగారు పారిపోతారా? ఒరే నీకు రహస్యం చెప్పనా, వీరుడనేవాడు ఎవడన్నా కొట్టడానికి వస్తే పరిగెట్టాలరా? పరిగెట్టరే. రెస్ట్ తీసుకోండి, తగ్గిపోతుంది. ఓకే. వాట్ ఇస్ దిస్ ప్రియా? ఐ కెన్ సేవ్ మై సెల్ఫ్. నా కోసం ఒకళ్ళు సఫర్ అవ్వడం, సాక్రిఫైస్ చేయడం నాకు నచ్చదు. డోంట్ ఎవర్ డూ ఇట్ అగైన్. సరే నీకు నచ్చింది ఇంకా చేయను. ఓకే ఓకే. కానీ నాకు నచ్చింది చేయొచ్చు కదా? చెయ్యి. ఎవరొద్దన్నారు? నువ్వే. వాట్? ఇది నాకు నచ్చే చేశాను. You are mad.